మండలానికి ఇంగ్లాండ్ విదేశీయులు వచ్చారు. మానవ పరిమాణ శాస్త్రవేత్త హైమన్ డార్స్ శిష్యులు మైకేల్ యోర్క్ దంపతులు ఆదివారం తాండూర్ అబ్బీకి చేరుకున్నారు. అక్కడ ప్రజలు పూలమాలలు వేసి వారికి ఘన స్వాగతం పలికారు. తినుబండారాలు తింటూ ఛాయ్ తాగుతూ కాసేపు అక్కడ ఉన్న ప్రజలతో ముచ్చటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేసులాపూర్లోని నాగోబా జాతరలతో పాటు పలు మండలాలను సందర్శించి మైకేల్ యోర్క్ తల్లిదండ్రులు నివాసం ఉన్న కొమరంభీం జిల్లా తిరియాని మండలంలోని గిన్నెదరి గ్రామంలో ఆయన చిన్ననాటి స్నేహితులను ఆ దంపతులు కలుసుకున్నారు. 1976-78 మధ్యలో చిన్నతనంలో ఇంగ్లాండ్కు వెళ్లిపోయి మళ్లీ 43 సంవత్సరాల తర్వాత వచ్చి ఆనాటి ఫోటోలు చూపించి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. స్నేహితులను ఆ రోజుల్లో వంట చేసి పెట్టిన వారిని కలిసి తిరుగు ప్రయాణంలో తాండూర్ ఐబీలో కాసేపు ఆగి అక్కడ ప్రజలతో ముచ్చటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం మైకేల్ యోర్క్ గురించి గిన్నెదరి గ్రామానికి చెందిన వెంకటేష్ సీఎంటీవీకి వివరించి చెప్పారు. So 40 years ago, I came here with Professor Fiona Hymanoff. He wanted me to re-study the Rajgon, which he had spent a lifetime amongst them. And he appointed to work with me one Abdulmaji from Belampalli. He had been trained by Hymanoff as the teacher for the Rajgon school in Giridhari. And I worked with Abdul Majid for 2 years living in Giridhari, trying to understand the culture and the history and the mythology of the Rajgon. 40 years ago I came. Now I'm an old man, a retired man, no longer working. But I want you to remember my happy times that I spent here 40 years ago. చిన్ననాటి స్నేహితులు కలవడానికి 63 సంవత్సరాల తర్వాత బిర్యానీ మండలంలోని గిన్నెదరి గ్రామంలో నాన్న నివసించింది. కలవడానికి అందరి ఆత్మీయులకి వచ్చింది. 76-78 మధ్యలో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన వంట చేసిన వాళ్ళు, తోడు తిన్న వాళ్ళు కలవడానికి ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా గిన్నెదరి, కుంగాపూర్, తంగి మాదల, బొంపేలి, బిర్యానీ వాళ్ళందరూ కలిసి.